పద్ధతి అంటారు కదా, రంగు పడ్డది ఇప్పుడే దెబ్బతాకింది వేరే. అండ్ ఇది చూస్తే ఏంటంటే చపోరా ఫోర్ట్ అనమాట. ఇంకా ఏమంటారు, మేము మార్నింగ్ ఇక్కడ 4 o'clock దాకా వచ్చినాం, బట్ ఇంతవరకు ఇక్కడ గేట్ ఓపెన్ చేయలేదు. ఫీల్ వేరే ఉంటుంది. ఇక్కడ నుంచి కింద పడ్డం అంటే కాళ్ళు చేయడం అనిపిపోతాయి, కాబట్టి జాగ్రత్తగా నడవాలి. సో నాలా అయితే నడవకండి మీరు. ఒక లావా టైప్ ఉంది అనమాట ఇక్కడ రాళ్ళు అయితే చూస్తే. సో ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్నటువంటి రాళ్ళు అన్నీ కానీ మొత్తం బ్లాక్ స్టోన్ అనమాట. ఒక ఐ మీన్ నాకైతే లావా ఎప్పుడు చూడలేదు, బట్ ఇటు చూస్తే లావాలే కనిపించింది నాకు. సో అదన్నమాట. అండ్ దిస్ ఈజ్ అ వ్యూ. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా మన సన్నచర్ అని ఇక్కడ వచ్చామన్నమాట. సో ఇదన్నమాట వ్యూ. సన్ను గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్. సో ఇదన్నమాట. సో మరి ఏంటంటే చపోరా ఫోర్ట్ లోపలికి ఎంటర్ అవుతున్నా. సో ఫైనల్లీ ఎంటర్ అయ్యామన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే మొత్తం కూడా లోపల కూడా ఎక్కడ చూసినా రాళ్ళు, లైక్ మట్టి. అంటే ఎక్కడ చూసినా మట్టి ఉంటాయి అంటారు. ఏం చెప్తారా నువ్వు బ్లాగ్ అంటో అనుకోవచ్చు మీరు, బట్ ఇక్కడ చూసుకుంటే ఇది బీచ్ అనమాట. ఇక్కడ నుంచి బీచ్ విశాలంగా కనబడుతుంది. సో అదన్నమాట ఆ వ్యూ కానీ, అక్కడ నుంచి వచ్చేటువంటి వేవ్స్ కానీ, వా 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 మామూలుగా లేదన్నమాట. సో ఇక్కడ నుంచి ఏంటంటే మనకు ఈ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి బీచ్ని మనం ఇక్కడ నుంచి చూసి కవర్ చేయొచ్చు అనమాట. సో అలా ఆఫ్ మై సెల్ఫ్ అటు ఉంటాయన్నమాట. అప్పుడప్పుడు అప్పుడప్పుడు కవర్ చేసుకోవాలి. సో లెట్స్ గో. మనం ఏంటంటే ఇక్కడ కొంచెం రాళ్ళు రప్పలు ఉన్నాయిగా. గో మామే, ఏంటిది ఇదొక ఏమంటుంది. సో దీన్ని మనం ఒకసారి మన స్టైల్లో ఎగ్జామినేషన్ చేద్దాం అన్నమాట. సో అలా వెళ్తే ఇక్కడ ఇలా ఉంటావు తమ్ముడు, ఇలా రాళ్ళు ఉంటాయి, మనం జాగ్రత్తగా వెళ్ళాలి. అక్కడ చూసుకుంటే నాకు నెమ్మలు కనబడ్డాయి సీరియస్లీ, కాకపోతే కెమెరాలో క్యాప్చర్ చేయలేకపోయినా కానీ నాకు నాకు నెమ్మలు కనబడ్డాయి అనమాట. నెమ్మలు చాలా ఉన్నాయి అక్కడ. మరి అక్కడ ఎందుకు ఉన్నాయో నాకే తెలియదు. సో ఇదన్నమాట వ్యూ. ఇక్కడ చూసుకుంటే మొత్తం రాళ్ళు రప్పలు, దాంతోపాటు గడ్డి, ఎండిపోయిన గడ్డి కూడా ఉన్నాయి ఇక్కడ. అంటే అలసిపోయేంత వరకు తిరగవచ్చు, కాకపోతే నేను తొందరగా అలసిపోతా అందుకే త్వరగా స్టాప్ చేశా. అని ఇక్కడ చూసుకుంటే రైట్ సైడ్ వచ్చేసి బ్లాక్గా ఉంది, లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైట్గా ఉంది. ఏంటంటే ఇటు పక్క ఉన్నటువంటి గ్రాస్ని వాళ్ళు కాలబెట్టారు అందుకే బ్లాక్ ఉంది, అటు వాళ్ళు కాలబెట్టలేదు అందుకే వైట్ ఉంది. దట్స్ అ సింపుల్. ఏమరా పవన్ నువ్వు ఇట్లాంటి చెప్తారా? సో అదన్నమాట, మనం రిటర్న్ అవుదాం ఎందుకంటే చాలు అసలుకి బాగా అలసిపోయినాం. రిటర్న్ అవుదాం, మీకు వద్దు, మనకి ఇటు వద్దు, త్వర త్వరగా అయిపోవాలి ఇక్కడ. అలా ఉంటానమాట. ఏమన్నా ఉన్నాయా ఇక్కడ? మొత్తం ఏంటంటే హ్యామిడ్ అనమాట మామూలులో. ఇక్కడ చూస్తే పార్ట్స్ దొరుకుతున్నాయి ఇక్కడ. అవునా, గోవాలో మోస్ట్ ఇంపార్టెంట్ ఇది.